2021లో మొత్తం 38 మంటలు జరిగాయి. కోవిడ్ సో వివిధ కారణాలతో జరుగుతున్న హత్యలపై కొంత ప్రచారం కానీ దుష్ప్రచారం కానీ సోషల్ మీడియాలో కూడా జరుగుతుంది. దానిని దృష్టిలో ఉంచుకొని క్లారిఫై చేద్దామని కూడా అనుకున్నాం. గత 3 నెలలుగా విశాఖ నగరంలో 11 హత్యలు జరిగాయి. ఇందులో మానసిక పరిస్థితి బాగాలేని వ్యక్తి సైకో కిల్లింగ్ తోటి 3 చంపడం జరిగింది. క్షణికావేశంలో 3 జరిగితే వ్యక్తిగత కక్షలతో 2 హత్యలు, మద్యమత్తులో 3 హత్యలు జరిగాయి. ఇందులో 2 రౌడీ షీటర్లు చనిపోవడం జరిగింది. ఆగస్టు ఎండ్ వరకు 27 హత్యలు జరిగాయి. అయితే దీంట్లో ఒక కేసులో మాత్రమే రౌడీ షీటర్ ఇన్వాల్వ్ అయి వేరే వారిని చంపడం జరిగింది. 2 కేసుల్లో రౌడీ షీటర్స్ వేరే వారి చేతిలో మరణించడం జరిగింది. ఇవి తప్పించి మిగతావన్నీ కూడా ఈ రౌడీ షీటర్స్ కూడా మధ్యమత్తులో ఆ క్షణికావేశంలో జరిగిన గొడవలో జరిగిన హత్యలు తప్పించి మిగతావన్నీ కూడా ఇల్లీగల్ ఇంటిమసీ, అదేవిధంగా పాత కక్షలు, ఫినాన్షియల్ డిస్ప్యూట్స్ ఇటువంటి వాటి మీద జరిగిన హత్యలు. నిన్నే మనం జరిగిన హత్యను కనుక చూస్తే పెందొత్తిలో జరిగిన హత్యలో అది కుటుంబంలో తన సిస్టర్కి బావ ద్వారా అన్యాయం జరుగుతుందని చెప్పి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన తన స్నేహితులతో వచ్చి బావ మీద అటాక్ చేసి చంపడం జరిగింది. అదేవిధంగా నిన్న మార్నింగ్ జరిగిన గాజువాక్లో ఎర్లీ మార్నింగ్ జరిగిన దాంట్లో కూడా అది ఇద్దరు కూడా ఒకే దగ్గర పనిచేస్తున్నారు. ఒక తన వదిన యొక్క డిసీజ్డ్ యొక్క వదిన యొక్క తోటి ఇల్లీగల్ ఇంటిమసీ ఉందని సస్పెక్ట్ చేసి వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగడంతో ఆ క్షణికావేశంలో రాడ్తో కొట్టి చంపడం జరిగింది. సో ఇందులో ఎక్కడ కూడా గ్యాంగ్స్ కానీ గ్యాంగ్ వార్స్ కానీ జరుగుతున్న సందర్భాలు ఎక్కడా లేవు. ఈ అన్ని హత్యల్లో కూడా మీరు గమనిస్తే ఏదైనా ప్రత్యేకంగా వీరు ఒక గ్యాంగ్కి చెంది గ్యాంగ్ వార్స్ని లో భాగంగా జరిగిన హత్యలు అయితే ఎక్కడా కూడా ఒకటి కూడా జరగలేదు. ఈ హత్యల్లో ఉన్న ప్రతి ఒక 30 కేసులు జరిగాయి ఈ సంవత్సరంలో. మొత్తం 30 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. దీంట్లో గత ఏప్రిల్ నుండి 22 జరిగాయి. అన్ని కేసుల్లో కూడా ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా కేసెస్లో 1-2 కేసులు తప్పించి మిగతా అన్ని కేసులు కూడా గంటల వ్యవధిలోనే ముద్దాయిల్ని గుర్తించి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇటువంటి హత్యలు జరుగుతున్నప్పుడు ఏదైనా వ్యక్తిగత కక్షలతో కానీ క్షణికావేశంలో మద్యమత్తులో కానీ లేకపోతే ఇల్లీగల్ ఇంటిమసీ, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని జరిగే వాటి మీద ఆ హత్యలను నివారించడంలో పోలీస్ శాఖ యొక్క పాత్ర కొంచెం పరిమితంగా ఉంటుంది. దాని మీద కూడా నిఘా పెడుతున్నాం కానీ కొంత అది సడన్గా జరిగేవి కాబట్టి అవి కొంత పరిమితంగా పోలీస్ శాఖ యొక్క పాత్ర ఉంటుంది. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.